స్తోత్రము. హల్లెలూయ. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తున్నాడు. ఆకలి గునిన వారి ప్రాణమును ఆయన మేలుతో నింపుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆశ కలిగిన వారు తుప్పి నీటి వాంగుల కొరకు దావీదు ఏమన్నాడు చెప్పండి? ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు, దుప్పికి దాహమైనప్పుడు అది ఎంతో ఆశతో ఆ దాహం తీర్చుకోవటానికి ఎన్నో మైళ్ళు దూరం వెళ్ళి ఆ నీళ్లు తాగటానికి, అది ఎందుకంటే దాన్ని వేటాడే జంతువులను తప్పించుకుని ఆ నీటి కొరకు అంత పరితపిస్తుందంట. అలాగున్న దేవుడు అంటున్నాడు అక్కడ, దేవ దుప్పి నీటి వాగుల కొరకు ఏ రీతిగా నా ప్రాణము నీ కొరకు, నేను ఉన్న పరిస్థితిలో అలాంటి దాహంతో ఉన్నానయ్యా, నీ సన్నిధికి రావాలని, నీ ఆవరణంలో నేను నివసించాలని, నీ ఆవరణములో నా దాహము తీర్చాలి అంటే నీ నోటి మాట నీ వాక్యమే నాకు జీవాహారముగా ఉన్నదయ్యా. కనుక ఆ దాహాన్ని తీర్చగలిగేది నీ సన్నిధానములో ప్రకటింపబడుతున్న నీ వాక్యమే నా ఆత్మకు ఎంతో దాహాన్ని తీరుస్తుందయ్యా అని చెప్పి దావీదు తన జీవితంలో దేవుని మాట కొరకు ఒక ఆశతో దుప్పితో పాటు సరి సమానముగా తన ప్రాణాన్ని ఎంచుకొని ఎంతో ఆశతో ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. చూడండి యోహాన సువార్త 7వ అధ్యాయము 37వ వాక్యాన్ని చూడండి. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను నా యందు విశ్వాసం ఉంచి వాడెవడు లేఖనములు చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆ పండుగలో మనుషులందరూ కూడా పండుగ జరుపుకుంటున్న సమయంలో వారిలో ఆశ కలిగిన వారు, దాహం కలిగిన వారు, శ్రమంలో ఉన్నవారు, దేవుని ఆదరణ కలిగిన మాట కొరకు తృప్తిగా వారు తృప్తి పొందాలని ఆశ కలిగిన వారితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏమంటున్నారు చెప్పండి? ఏలయనగా ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి మీరు దప్పిక తీర్చుకొనవలెను నా యందు విశ్వాసముంచిన వాడు ఎవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవపు నదులు పారునని బిగ్గరగా చెప్పుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఎవరికైనా దప్పికనేది కావాలని అనుకుంటే దేవుని మాట, ఆదరణ కలిగిన మాట, ఈ మాట వల్ల నేను జీవిస్తాను ప్రభువా, నీ ఒక్క మాట చాలయ్యా, నా కుమారుడు బ్రతుకుతాడయ్యా అని ఒక భక్తుడు, ఒక అధికారి యేసు ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు నీ నోటి మాట చాలు ప్రభువా, నా బిడ్డ బ్రతుకుతాడయ్యా, అది నీ నోటి మాట జీవజలపు ఊటలాంటిదయ్యా, నీ మాటలు జీవపు ఊటలయ్యా, ఆ మాటలోనే జీవం ఉన్నది, కనుక నోటి మాట చెలవితే చాలయ్యా, నా బిడ్డ బ్రతుకుతాడయ్యా అని చెప్పి ఆస్థ కలిగిన వారు
దేవుడు ఆశ కలిగిన వారికి ఏం చేస్తారు చెప్పండి? వారిని తృప్తిపరిచే దేవుడు. ఆకలి కొనిన వారికి ఏం చేస్తారు చెప్పండి? వారికి ఆహారము పెట్టి తృప్తిపరిచే దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుకని ఆ పండుగలో దాహము కలిగిన వారు, ఆ పండుగలో ఆశ కలిగిన వారు ఎవరైతే దేవుని మాట కొరకు పరితపిస్తూ వారి శ్రమలలో, వేదనలో, ఈ లోకములో అనేక పోరాటాలలో తట్టుకోలేక దేవుని మీద జీవము కలిగిన మాట నాకు దేవుడు అందిస్తే ఆ మాట చాలని ఎవరైతే ఆస్తి కలిగి ఉన్నారో వారికి ఈ మాట దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఎవరైతే దప్పిక కొని ఉన్న వారులారా, నా యొద్దకు వచ్చి మీ దప్పికను తీర్చుకునండి. ఎందుకంటే చూడండి, యోహాను సువార్త 6:63, ఆత్మయే జీవింపచేయుచున్నది, ఆత్మయే జీవింపచేయుస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కాని, ఆత్మయు జీవమునై ఉన్నవి కాని మీలో విశ్వసించని వారు. చాలండి, అక్కడ ఏమంటున్నారు చెప్పండి? ఆత్మయే జీవింపచేయుచున్నది శరీరము ఏమై ఉన్నది చెప్పండి? కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుస్తున్న మాటలు ఆత్మయు అది జీవమునయ్యి ఉన్నది. నా మాటలు మీకు ఆత్మయ్య ఉన్నది, జీవమై ఉన్నది. కనుక దేవుడు అంటున్నాడు, కేవలము శరీరము ఏమై ఉన్నది చెప్పండి? నిష్ప్రయోజనమైనది. ఎల్లప్పుడూ జీవించేది ఏంటి చెప్పండి? ఆత్మ. దాని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు ఎల్లప్పుడూ జీవించేది దాని కడుపులో నుండి జీవపు ఊటలు పారేవి. ఎవరైనా ఆశ కలిగిన వారుంటే తప్పకుండా దేవుడు అంటున్నాడు వారి దాహాన్ని తీరుస్తాను అంటున్నాడు. ఎక్కడ వీరు దాహం ఉంటారు చెప్పండి? వారు దాహము ఈ లోకములో. మరి ఈ లోక దాహాలు కాదు దేవుడు అన్నది. ఈ లోకములో ఎందుకంటే మనం తాగే నీటి దాహము శరీరానికి సంతోషాన్ని, శరీర దాహం తీరుస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీ ఆత్మ దాహాన్ని నేను ఎరిగున్నాను. నీ ఆత్మ దేవుని కొరకు కృష్ణ కొనుస్తున్నది, దాహము కలిగి ఉన్నది. దానిని నేను తృప్తిపరిచి ఆ ఆత్మను ఎప్పుడు జీవించే విధముగా నీ శరీరానికి కావలసింది భూ సంబంధమైన నీటిని నేనిచ్చాను. కానీ పరలోక సంబంధమైన దాహాన్ని తీరుస్తానికి నేను ఈ లోకానికి వచ్చాను. కనుకనే పరలోక సంబంధమైన దాహాన్ని తీరుస్తానికి దేవుడు అంటున్నాడు, ఆత్మయే జీవింపచేయుస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. నేను మీతో చెప్పుస్తున్న మాట ఆత్మయు జీవమునై ఉన్నది. ఆ జీవాన్ని మీకు నేను అనుగ్రహిస్తున్నాను. ఆ జీవము కొరకు ఎవరైతే దప్పిక కొని ఉంటే, ఆ జీవాన్ని కాపాడుకునేవారు ఎవరైనా ఆశ కలిగి ఉంటే తప్పకుండా దేవుడు అంటున్నాడు వారి దప్పిక నేను తీరుస్తా. చూడండి, లోకా సువార్త 16:22-24 చూసినప్పుడు వారి దాహము ఎక్కడున్నదో దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి అక్కడ, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొని కొనిపోబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని
రొమ్మున ఆనుకొని ఉన్నా. అతని రొమ్మున ఆనుకొని ఉన్నా. లాజరును చూచి. లాజరును సూచి. తండ్రివైన అబ్రహామా. తండ్రివైన అబ్రహామా. నా యందు కనికరపడి. నా యందు నీవు కనికరపడి. తన వేలి కొనను. తన వేలు కొనను. నీళ్ళలో ముంచి. నీళ్ళలో ముంచి. నా నాలుకను చల్లార్చుటకు. నా నాలుకను చల్లార్చుటకు. లాజరును పంపుము. లాజరును పంపయ్యా. నేను ఈ అగ్ని జ్వాలలో. నేను ఈ అగ్ని జ్వాలలో. యాతన పడుచున్నానని. యాతన పడుచున్నానని. కేకలు వేసి చెప్పాను. అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి. కన్నికెరపడి లాజరును పంపమని. కేకలు వేసి చెప్పాను. అక్కడ బ్రతిమిలాడుకుంటున్నాడు. అది ఆ లాజర్ను పంపించి చిటికిన వేలుతో ఒక్క బొట్టు నాకు నాలుక తడిపితే సాలయ్యా. ఒక్క బొట్టు నీటి బొట్టు. కనుక అక్కడ ఆ దాహము అగ్నిలో అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. అలాంటి ఒక స్థలములో నీ దాహం తీర్చేవాడే లేడు. అందుకే మార్కు సువార్త 9:48 ఆ దాహము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నరకమైన వారి పురుగు చావదు. నరకమున వారి పురుగు చావదు. వారి పురుగు సావదు. అగ్ని ఆరదు. అగ్ని ఆరదు. అక్కడ ఏం చెప్తున్నారు చెప్పండి. నరకములో వారికి పురుగు చావదు. వారి పురుగు సావదు. అక్కడ అగ్ని ఆరనే ఆరదు. ఆ ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఆత్మీయ దాహము కొరకు పరితపించలేకపోయాడు. శరీర సంబంధమైన దాహాన్ని తీర్చుకున్నాడు. శరీర సుఖాల కొరకు ఎన్నో ఖర్చులు పెట్టాడు. ఎంతో సుఖభోగాలు అనుభవించాడు. కానీ ఆత్మీయ దాహము గురించి ఏనాడు కూడా ఆలోచన చేయలేదు. లాజర్ అయితే పేదవాడైనా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో పరలోక దాహం, దేవుని మాట, ఆయన నీతి కొరకు అతను జీవించాడు కనుక పరలోకములో నెమ్మది పొందుతున్నాడు లాజరు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. వారిద్దరూ కూడా పరలోకములో లాజరు ఎత్తబడ్డాడు, ధనవంతుడు సరిపోయి నరకములో పడదోయబడ్డాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక అక్కడ ధనవంతుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. వేతన పడుతున్నాడు. అయ్యా, ఈ అగ్ని ఆరడదు, పురుగు సావని స్థలములో నేను పడి ఉన్నానయ్యా. నాకు దాహముగా ఉన్నదయ్యా. చిటికిన వేలుతో ఒక్క బొట్టు, నీటి బొట్టు నా నాలుకను చల్లార్చాలయ్యా అని చెప్పి వేడుకుంటుంటే అక్కడ అబ్రహాం అంటున్నాడు, అయ్యా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి వచ్చే అవకాశము లేదు. ఎందుకంటే మీకు వారికి కూడా ఒక అగాధము ఏర్పాటయ్యి ఉన్నది. నీ కాలములో నీవంతా కూడా సంతోషంగా నీ ధనాన్ని బట్టి నీవు సుఖభోగాలతో జీవించావే కానీ పరలోకములో జీవమున్నదని, ఆ జీవము భూమి మీద ఉండగానే నీవు దాహాన్ని తీర్చుకోవాలని, దాని కొరకు నీవు పరితపించి ఆ దాహమును నీవు కోరుకుని ఆ దాహానికి నీవు అర్హుడిగా మారాలి అని, ఆ విషయాన్ని నీవు మర్చిపోయావు. నీ ఇష్టానుసారంగా జీవించావు. కనుక నీవు నరకములో వేతన పడుతున్నావు. ఇదిగో లాజరు నీతి కొరకు దప్పిక కొని వేదనతో అతను శోధనలో చనిపోయాడు. అతను పరలోకములో నిత్య జీవానికి వారసుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ధనవంతుడు ఎలా ఉన్నాడు చెప్పండి. అక్కడ భయంకరమైన నీటి కొరకు, దప్పిక కొరకు అక్కడ బాధతో ఉన్నాడు. నీటి బొట్టు అక్కడ ఒక అగ్ని వంటి సముద్రం, దానిలో అనేక ఆత్మలు కాలిపోతూ దాహము దాహమని వారు అలమటిస్తుంటే వారి దాహం తీర్చేవారు ఎవరు కూడా ఉండనే ఉండరు. కనుకనే చూడండి, లూకా సువార్తలు 6:25 అక్కడ వారికి హెచ్చరిక. యేసు ప్రభువు సజీవుడిగా ఉన్నప్పుడు
వారితో మాట్లాడుతున్నాడు చూడండి. అయ్యో అయ్యో, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా, ఇప్పుడు మీరు కడుపు నిండా తిని ఉన్న వారులారా, మీరు ఆకలి గొందురు, మీరు ఆకలి గొందురు, అయ్యో అయ్యో, ఇప్పుడు నవ్వుచున్న వారలారా, ఇప్పుడు మీరు నవ్వుతూ ఉన్న వారులారా, మీరు దుఃఖించి ఏడ్చుదురు, మీరు దుఃఖించి ఏడ్చెదరు, మనుషులందరూ మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు, మిమ్మలను కొనియాడినప్పుడు మీకు శ్రమ, మీకు శ్రమ. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, 25లో, అయ్యో ఇప్పుడు కడుపు నిండా తినిన వారులారా, మీరు ఆకలి గొందురు, మీరు ఆకలి గొందురు, అయ్యో అయ్యో, ఇప్పుడు నవ్వుచున్న వారలారా, ఇప్పుడు మీరు నవ్వుస్తున్న వారులారా, మీరు దుఃఖించి ఏడ్చుదురు, మీరు దుఃఖించి ఏడిసే రోజు ఒక దినము ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ప్రతి ఆత్మ కూడా దుఃఖించి ఏడిసే దినాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరైనా సరే దాహము కొని ఉంటే, ఎవరైనా దేవుని మీద ఆశ కలిగి ఉంటే, ఎవరైనా ఆ దాహము పరలోక జీవము కొరకు ఆశ కలిగి ఉంటే, దేవుడేమన్నారు చెప్పండి, వారి దాహాన్ని నేను తీరుస్తాను అంటున్నాడు. కనుక ఎవడైనా దప్పిక కొని ఉన్నవాడికి ఆ జీవాన్ని నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఆ జీవము కొరకు మనం ఇప్పుడే మనము ప్రత్యేకింపబడి ఆ జీవాన్ని ఇప్పుడు కోరుకుంటే, ఆ జీవము నడిపింపులో మనం నడిస్తే తప్పకుండా నిత్య జీవానికి నీ వారసుడవు, వారసురాలు అవుతావు. లేదా ఇక్కడ కడుపు నిండా నువ్వు తిని తాగి ధనవంతుడు ఏం చేశాడు చెప్పండి, నరకములో అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి, బాధపడుతున్నాడు. అగ్ని ఆరదు, అక్కడ పురుగు సావనే సావదు. కనుక అయ్యా, ఏలు ముంచి ఒక్క నీటి పుట్టు సాలయ్యా, నా వేదన తీరే పరిస్థితి లేదు. భూమి మీద ఉన్నప్పుడు సంతోషం, సంతోషాలు, సమాధానం, తనకు కావలసినవన్నీ కూడా అనుభవించాడే, కానీ అక్కడికి వెళ్ళినాక అతనికి ఏది లేనే లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుకని దేవుడు అంటున్నాడు, అలాంటి వారిని దేవుడు అక్కడ మరి ఈ భూమి మీద శరీర సుఖాలకు, శరీర బలహీనతలకు, ఆ శరీరములో ఉన్న సమస్తమైన దుర్వ్యసనాలకు బానిసలైన వారు అక్కడ నరకములో వేతన పడతారు. అట్టి వారికి ఆ దాహములో ఎలా ఉండి చెప్పండి, అగ్ని ఆరదు, అక్కడ పురుగు సావనే సావదు. అమ్మగారికి అయ్యగారికి వందనాలండి. ఇక్కడ కూడవచ్చిన సన్నిధి, ఈ సన్నిధికి వచ్చిన, ఈ సన్నిధికి కూడవచ్చిన మీ అందరికీ నా వందనాలండి. మరి నా పేరు మంజు, మా హస్బెండ్ పేరు హరికృష్ణ అండి. మరి తను పోలీసు డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారండి. మరి గత కొన్ని నెలల క్రితము తను డ్యూటీ నిమిత్తము తను వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళవలసి వచ్చిందండి. ఆ టైంలో నేను మా అమ్మగారింటికి వెళ్ళాను. అక్కడ సన్నిధికి వెళ్ళలేదండి ఎప్పుడూను. ఈ సన్నిధి బాగా అలవాటైంది నాకు. ఈ సన్నిధికి రావాలని చెప్పి నేను ఎంతగానో బాధపడేదానండి. తనేమో జాబ్ వల్ల తను అక్కడికి వెళ్ళారు. ఈ సన్నిధికి చాలా దూరం అయ్యానండి, నేను, నా భర్త, నా బిడ్డ కూడాని. కానీ ఈ సన్నిధిలో ఎన్నో గొప్ప సాక్ష్యాలు చూశానండి, నేను విన్నాను. నేను 2018 ఈ సన్నిధికి రావడం జరుగుతుందండి. అప్పటి నుంచి కూడా 4-5 నెలల వరకు నేను ఈ సన్నిధికి రాలేకపోయాను. ఎంతో బాధపడేదాన్ని. మీ సన్నిధికి రావాలని చెప్పి నేను చాలా ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే అమ్మగారికి, అయ్యగారికి కూడా ఫోన్ చేసి, అమ్మగారండి తను ఇలాగ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళాడు, మరి ఈ సన్నిధికి రావాలని చెప్పి మీరు తను కూడా విజయవాడకి వచ్చేలాగా ప్రార్థన పెట్టండి అమ్మగారని చెప్పి నేను ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేదాన్ని. అలాగే అమ్మగారు, అయ్యగారు కూడా ఏం బాధపడకమ్మ, ఈ సన్నిధికి వస్తారు, దేవుడే నడిపిస్తారు మిమ్మల్ని, మీరేం బాధపడద్దు, ప్రార్థన చేసుకోండి, విశ్వాసంతో ఉండండి అని చెప్పి అమ్మగారు, అయ్యగారు కూడా మాకు ధైర్యం చెప్పేవారు. కానీ నేను చాలా బాధపడేదానండి ఈ సన్నిధికి రావాలని. ఈ సన్నిధి అంటే నాకు చాలా ఇష్టం కూడాని. ఈ సన్నిధికి వచ్చి ఇంట్లో ప్రార్థన చేసుకునేదాన్ని, కానీ నాకు ప్రార్థన అంతకు ఎక్కేది కాదు. ఈ సన్నిధిలో ఉండి ఈ ప్రార్థన బాగా చేసుకుంటానని నేను ఎంతో ఇష్టపడేదాన్ని అనుకునే రీతిలోనే మరి నేను ఒకరోజు ప్రార్థన చేసుకుంటానండి. ఇలాగ ఏసయ్యా, మరి ఈ సన్నిధికి నేను వెళ్ళలేకపోతున్నాను, చాలా దూరం ఉన్నాను నేను, నా భర్త కూడాని, ఈ సన్నిధికి నడిపించండి,
వేసే అని చెప్పి నేను ఒకరోజు మరి ప్రార్థన చేసుకున్నాను. ఒకరోజు నైట్ ఈ సన్నిధిలో ఉంటాను, నైట్ అంతా ప్రార్థన చేసుకుంటాను, మీ సంఘంలో సాక్ష్యం ఇప్పుకుంటాను వేసే అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నానండి. అమ్మగారయ్య కూడా, అమ్మగారయ్య గారు కూడా నా కోసం ప్రార్థన చేసేవారు. అనుకున్న రీతిలో విజయవాడ మరి నా భర్త నడిపించారు. ఏసీ కృపను బట్టి మరి ఈ అమ్మగారయ్య గారి ప్రార్థన బట్టి ఈ సన్నిధికి మరి వస్తున్నామండి మేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నా పేరు రాజేషు, మాది మైలవరం దగ్గర వెళ్ళడం గ్రామం. నాకు వివాహం అయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి. పిల్లలు లేరని హాస్పిటల్లో చూపించుకుంటే నీటి బుడుగుల ప్రాబ్లం ఉన్నారు, నా భార్యకి మంతు కూడా ప్రాబ్లం ఉన్నారు. మంతు రావడం కూడా చాలా కష్టంగా ఉండేదండి, టాబ్లెట్లు వేస్తేనే వచ్చేది. టాబ్లెట్లు వేసినా కానీ ఒక్కొక్కసారి అయితే వచ్చేది కూడా కాదు. అలాంటి సమయం అప్పుడు మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే అమ్మ నీటి బుడుగులు కరగలేదు, అవి ఎక్కువైపోతున్నాయి, క్లీనింగ్ చేద్దాం, అవి చేద్దాం, ఇది చేద్దాం అని అన్నారండి. అది నీ పిల్లలు పుట్టడం కూడా కొద్ది కష్టం, ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పారు. చెప్పిన ఆ సమయం అప్పుడు మేము ఈ సన్నిధి గురించి తెలుసుకున్నామండి. తెలుసుకున్న తర్వాత ఈ సన్నిధికి వచ్చామండి. ఈ సన్నిధికి వచ్చినా కానీ హాస్పిటల్లో మళ్ళీ చూపించుకున్నాం. చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్ ఇచ్చారు, వాడుతూనే ఉన్నాం. ఆ ట్యాబ్లెట్లు వేస్తేనే మంత్ వస్తుందండి నా భార్యకి. ముందు మంత్కి వాడుకమ్మా అన్నారు. ఆ ట్యాబ్లెట్లు వేసినప్పుడే వచ్చేది, తర్వాత వచ్చేది కాదు. అలాంటి సమయం అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకి ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజన్ని చెప్పాం, అంటే ఇది మా పరిస్థితి అని. మీరు భయపడబోకండి, విశ్వాసముతో నమ్మకముతో రెండు అన్నారండి. నేను అక్కడి నుంచి కూడా ఎంతో విశ్వాసముతో నమ్మకముతో ఆశ కలిగే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన కాబట్టి, నా కార్యము జరిగినా జరగకపోయినా తండ్రి నీ సన్నిధికి నడుస్తానయ్యానని నేను అనుకున్నానండి. అప్పుడు ప్రభువా నీ చిత్తము ఎలా అయితే ఇలా జరిగించమని నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత నేనేదో నీతిమంతున్నాయో, నేనేదో పరిశుద్ధున్నాయో, మంచివాడినయ్యో, నా కార్యము జరగలేదు. కానీ ఈ సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత ఏర్పాటు చేసుకున్న నా దైవజన్లు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి, ఏ నా ఏసయ్య కృపను బట్టి అనుకోకుండా నా భార్య గర్భఫలం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. నేనైతే అనుకోలేదండి, కాకపోతే నడుస్తున్నాను, ఆయన సన్నిధికి నడుస్తున్నాను, ఆశతో నడుస్తున్నాను. కార్యము జరిగినా జరగకపోయినా ప్రభువా నన్ను ఈ సన్నిధికి నడిపించినందుకై స్తోత్రం అలని. పాపులలో ప్రధాన పాపినండి నేనైతే చెప్పాల్సి వస్తే, ప్రధాన పాపి నేను. నన్ను మరి ఆ దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించాడో నాకు అసలుకి అసలు ఆలోచించుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉండిద్దండి. మరి అలాంటి వాడిని నన్ను ఇక్కడికి నడిపించి మమ్మల్ని ఈ స్థితిలో ఆ దేవుడు నిలబెట్టాడు. అమ్మాయి పుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడిందండి. తర్వాత దేవుడి దేవలో ఒక అమ్మాయి పుట్టిందని ఎంతో ఆనందపడ్డాం. తర్వాత నేను అనుకోలేదండి మళ్ళీ నా భార్య గర్భఫలం వచ్చిద్దని. ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మనం అడిగి వాటి కంటే అత్యధికంగా ఇస్తానని చెప్పిన దేవుడు. ఒక బిడ్డను చాలు ప్రభు అంటే 2వ బిడ్డను గిఫ్ట్గా ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ నా భార్యకి గర్భఫలం వచ్చిద్దనే కానీ మంత్ కూడా వచ్చిద్దని నేను అనుకోలేదండి. అలాంటి సమయం అప్పుడు ఈ సన్నిధి బలాన్ని బట్టి, ఈ సన్నిధిలోనే ఉన్నదండి ఆ బలం అనేది, ఆ శక్తి అనేది. దేవుడు ఎట్టి వ్యాధి గలవాడనైనా కానీ స్వస్థపరచాలని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈ సన్నిధికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు బట్టి, వాళ్ళు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మళ్ళీ నా భార్య గర్భం వచ్చిన తర్వాత నేనైతే, ప్రభువా మరి నీ చిత్తము ఎవరైతే వారిని ఇవ్వండి ప్రభువా అని అన్నప్పుడు, మరి అమ్మగారు ప్రార్థన చేసి, అయ్యా నీ కంపల్సరిగా మగ బిడ్డే పుడతాడయ్యా అని చెప్పారండి. మరి దేవుడు అనుకున్నా కానీ వారి బిడ్డలు మాట పక్క నా బిడ్డలు పలికారు కాబట్టి జరిగేయాలనుకుంటాడేమో కానీ మాకు తెలియదు. కానీ వారి మాటను ప్రకారం దేవుడు మగబిడ్డని దయచేశాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా కుటుంబం అంతా ఈ సన్నిధానంలో ఎంతో ఆనందంగా ఉంటున్నామండి. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ ఆ సమస్యలు, ఆ బాధలు అటన్నిటి నుంచి నా దేవుడు విడిపించాడు, మంచి ఆనందాన్ని ఇచ్చాడు. కానీ నేను ఆనందాలు కోరట్లేదండి,
నా ఆశలా సన్నిధికి ఉపయోగపడాలి, దారి తప్పే బిడ్డలుగా కాకుండా దారిలో నిలబడాలని నేను ఎంతో చెప్పుకోవాలి సాక్ష్యం అనుకున్నాను. కానీ మన సంఘ బిడ్డలందరినీ చూస్తే చాలా బాధేసి చెప్పుకోలేకపోతున్నానండి, సమయం లేక. దేవుడు ఇచ్చినందుకు వందనాలు. మీరందరూ కూడా ఏ విశ్వాసంతో వచ్చినా సరే కంపల్సరిగా దేవుడు కార్యము చేస్తాడండి. నమ్మకంతో విశ్వాసంతో రండి. ముందు నా కార్యము జరగలేదేంటి, జరగాలి 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 అనుకుంటా ఉండబోకండి. నీ చిత్తమయ్యతే నీ చిత్తమయ్య అనుకుంటా రండి. ఆశతో ఆయనే కార్యం జరిగిస్తాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.